వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తాళు యంత్రాలకు గంటకు 800 తీసుకోవడం సరికాదని ఎంపీటీసీ మసూద్ ఆరోపించారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని అలింపూర్ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో యంత్రాలకు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. తాళు యంత్రాలకు గంటకు 800 రూపాయలు వసూలు చేస్తూ రైతులపై అదనపు భారం మోపుతున్నారని మండిపడ్డారు. రైతులకు ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. అలింపూర్ గ్రామం గుడ్ల కొనుగోలు కేంద్రాన్ని మండల ఉపాధ్యక్షుడు భాస్కర్తో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ కేంద్రంలో వ్యవసాయ సహకార సమితి, ప్రాథమిక వ్యవసాయ సహకార సమితి బచ్చన్నపేట ద్వారా ఈ తాళి యంత్రాన్ని తీసుకురావడం జరిగింది. మరి రైతుల ప్రయోజనం కోరి తాళి యంత్రాన్ని కొన్నటువంటి సొసైటీ రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా ఉండాలి కానీ గంటకి 800 అదనపు భారం రైతుల మీద పడతా ఉన్నది. మరి ఇక్కడ రైతులందరితో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా మెయింటెనెన్స్ కింద గంటకు 200 రూపాయలు తీసుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి మండల ప్రజాపరిషత్ ప్రతిపక్ష నేతగా